హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు బ్రీఫ్గా జనరల్గా మాట్లాడతాను మార్కెట్ గురించి ఓవరాల్గా, ఎందుకంటే ట్రేడింగ్ లేని రోజున అదొక అడ్వాంటేజ్. ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఏ స్టేజ్లో వచ్చి ఆగిందంటే 10,000 నుంచి 10,900 రేంజ్కి వచ్చి, అంటే 11,000 మెట్టుకి చేరువగా ఉంది కదండి. ఈ నేపథ్యంలో ఎలా ఉంటుంది అనేది మనం గెస్ చేయొద్దు. ద ఇన్ఫర్మేషన్ ద న్యూస్ అరౌండ్ సరౌండింగ్ సిచ్యువేషన్స్ ఏంటి, జస్ట్ ఎన్ ఓవర్వ్యూ తీసుకుంటే డాలరు ధర తగ్గటం పుణ్యమా, లేకపోతే క్రూడ్ పెట్రోల్ ధరలు రోజు రోజుకి తగ్గటం పుణ్యమా, కారణం ఏంటి అది చెప్పలేం, కానీ రిజల్ట్ మాత్రం మార్కెట్ రికవరీ పాత్రలోకి కంఫర్టబుల్ పొజిషన్లోకి వచ్చింది ప్రస్తుతానికి. పదకొండు వేలు అంటే చిన్న విషయం కాదు, అంటే ది ఇయర్ ఎండ్ 2018 డిసెంబర్కి, అంటే డిసెంబర్కి వచ్చాము కదా, అంటే ఇయర్ ఎండ్కి ఈ సంవత్సరంలోనే మనం 11,000 మళ్ళీ తిరిగి చూస్తామని తెలిసిపోతున్నారు. ఇంకొంచెం పైకి కూడా వెళ్ళచ్చు, అలా షార్ట్ కవరింగ్ వెళ్తే మనకు తెలియకుండానే ఒక 200 పాయింట్లు 300 పాయింట్లు వెళ్ళిపోతుంది చెప్పబెట్టకుండా, కానీ అది వెళ్ళిపోతుంది కానీ వెనకాల ఇవన్నీ రావు. ఏమిటి మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లు వెళ్ళవు, ఆ ఒక్కటే ఆ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఇండెక్స్ 50 షేర్స్లోనే ఉంటుంది అది పైకి వెళ్ళటం. సో అది దట్ ఇస్ ఎ డేంజరస్ ఏరియా, డేంజరస్ టైం, మనం కొనకూడదు, వాచ్ చేయటమే, ఎంజాయ్ చేయటమే. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు అలాగే ఉంది, 27,000కి ఆ అమాంతం వచ్చేసింది, అందున దాన్ని స్ప్లిట్ చేశారు కదా, దాని లాట్ కూడా 20 బ్యాంక్ నిఫ్టీ, ఇంకొంచెం వాల్యూమ్స్ న్యాచురల్ స్పీడ్గా ఉంది కాబట్టి అది ఒక పక్క. రెండో పక్క ఈకానమీలో, అంటే దేశ విదేశ ఇదిగా చూసుకున్నట్లయితే జిఎస్టీ కలెక్షన్స్ అండి, కొంచెం నెగిటివ్ సైడ్ చూస్తే జిఎస్టీ కలెక్షన్స్ కొద్దిగా తగ్గాయి నవంబర్ నెలలో, అంటే 1,00,000 కోట్లు పైగా రావాలి, కొంచెం తగ్గి 97,000 కోట్ల దగ్గరలో ఉంది, అంటే మరీ తగ్గలేదు కానీ జిఎస్టీ కలెక్షన్స్ కొద్దిగా తగ్గాయి. అంతేకాకుండా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కొంచెం స్లో డౌన్ అయింది లాస్ట్ క్వార్టర్, ఈ క్వార్టర్ ఎండింగ్ సెప్టెంబర్ అనుకుందాం, ఈ సెప్టెంబర్ వరకు తీసుకున్న డేటా ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ కొంచెం తగ్గింది, ఎలా అంటే 13.5% నుంచి 7.4%కి వచ్చింది. ఓకే, కొంచెం నెగిటివ్ సైడ్. తర్వాత మరి జీడిపి తీసుకుంటే జీడిపి 7.1% వచ్చింది, అంటే 7.4% 7.5% వస్తే బాగుండేది. క్వార్టర్ టూ, ఈ క్వార్టర్లో ఫస్ట్ క్వార్టర్ ఏమో మార్చి జూన్ కదండి, అది బాగానే ఉంది కంపారిటివ్గా, అయితే జూన్ సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్ కదండి, 2018లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చిన క్వార్టర్లో జీడిపి గ్రోత్ 7.1% వచ్చింది, ఇది కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంది అని ఫైనాన్స్ మినిస్ట్రీ స్వయంగా చెప్పేసింది. అయితే ఇవన్నీ పెద్ద ఇంత మార్కెట్ డే టు డే పెరగడానికి తగ్గడానికి ఏమైనా ఇండైరెక్ట్ డైరెక్ట్గా పనిచేస్తుందో తెలియదు, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి దీని రిలవెన్స్ పెద్దగా లేదు, 7.1% కూడా తక్కువేం కాదు. మరి ఈ కాలంలో ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిందేమో అది చూసుకోవాలి కదా, ఇన్ఫ్లేషన్ తగ్గి జీడిపి కూడా తగ్గితే ఏం పర్వాలేదు, కానీ ఇన్ఫ్లేషన్ పెరిగి జీడిపి తగ్గితే ప్రమాదం కదా.
అంటే ఓవరాల్గా అంటే వీటి రెండింటికి లింక్ ఉందా అంటే లింక్ కాదు, చెప్తున్నాను టోటల్గా కంబైన్డ్ ఎఫెక్ట్ చూస్తాం కదా. బట్ టు బి హ్యాపీ గుడ్ న్యూస్ అంటే మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే ఇండియా ఈజ్ ఎ వైబ్రెంట్ ఎకానమీ విత్ హై పొటెన్షియల్ గ్రోత్. ఎందుకనంటే ప్రపంచంలో ఇండియాయే అగ్రగామిగా ఉంది, 7.1% కూడా భారతదేశానికి కంపారిటివ్గా తక్కువ, కానీ ప్రపంచంలోని దేశాలన్నిటికంటే భారతదేశంలోనే హైయెస్ట్ గ్రోత్ ఉంది ఇప్పుడు జీడిపి గ్రోత్. అంటే ఇంకా గ్రోత్కి ప్రాస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇది ఇంకా 10%కి వెళ్ళిన ఆశ్చర్యం లేదు ఒక స్టేజ్లో. అసలు 7.1% హై అంటున్నాయి ప్రపంచ దేశాలు, చాలా హై కదా. అంటే ఇంకా బోల్డ్ అంత స్కోప్ ఉందన్నమాట గ్రోత్కి, చాలా హ్యాపీ న్యూస్ కదా. అంటే కమింగ్ జనరేషన్స్ అండి, అట్లీస్ట్ నేను చెప్తున్నాను, నేను ఇండెక్స్ ఫండ్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ ఎకానమీ, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ అదర్ మోడ్స్. ఎందుకంటే అవి 6-8% కంటే ఎక్కువ ఇవ్వండి. బట్ ఎకానమీ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎకానమీ మీద ఇన్వెస్ట్ చేయటం అంటే ఏంటి? ఇండెక్స్ ఫండ్స్. ఎందుకంటే ఇండివిజువల్ షేర్స్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయటం అంత ఈజీ కాదు. అంటే గ్యారంటీకి వచ్చే సర్టనిటీ కోసం 50 కంపెనీస్లో ఫాస్ట్ గ్రోత్ ఎక్కడుందంటే ఫస్ట్ 50లోనే కదా ఎక్కువ ఉంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా అక్కడే ఉంది. కాబట్టి ఫస్ట్ 50 కంపెనీల్లో పెడుతున్నాం, ఇండియన్ ఎకానమీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. లేదా నెక్స్ట్ 50 అవి కూడా అంతే ఈక్వల్లీ గుడ్ కదా. గుడ్ ఏంటి? గ్రోత్ బాగున్నప్పుడు ఎక్కువగా పెరిగే ఇవే నెక్స్ట్ 50. సో లేదా అది సగం ఇది సగం, నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ అంటే నిఫ్టీ 100లో ఇన్వెస్ట్ చేస్తే. ఎందుకంటే ఇండియన్ ఎకానమీకి ఇంకా బోల్డ్ అంత స్కోప్ ఉంది, చైనాకి అంత స్కోప్ లేదు ఇప్పుడు. ఎందుకంటే దాని గ్రోత్ అది చైనా కూడా బోల్డ్ అంత 10% మోర్ దాన్ 10% వెళ్ళిందే కదా, మరి ఇప్పుడు లేదుగా. ఇట్ విల్ బికమ్ ఎనదర్ జపాన్ అంటే ఈలోగా గ్రోత్ పాత్కి వచ్చేస్తుంది, మంచి పొజిషన్కి వచ్చి అక్కడి నుంచి ఫర్దర్ గ్రోత్ ఉండదు, డెవలప్ అయిపోయినట్టు లెక్క ఆల్మోస్ట్ చైనా. కానీ ఇండియా ఇంకా డెవలప్ అవ్వాలా అవుతుంది. ఈ మార్గంలో ఈ గ్రోత్ పాత్ ఇలాగే ఉంటుంది, గ్రోత్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి కమింగ్ 20-30 ఇయర్స్ అట్లీస్ట్ కమింగ్ 30 ఇయర్స్ వరకు 25-30 ఇయర్స్ వరకు సేఫేనండి. అంటే ఈ గ్రోత్ మెయింటైన్ అవుతుంది మోర్ ఆర్ లెస్, తక్కువ ఎక్కువ. అంటే నెక్స్ట్ జనరేషను 20 ఇయర్స్ తీసుకుంటేనండి అదర్ మోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మానేసి, వింటున్నారండి, అదర్ మోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించి అట్లీస్ట్ స్టాక్ మార్కెట్ ఇండియన్ ఎకానమీ మీద ఇన్వెస్ట్ చేస్తే అది కూడా రిస్క్, అతి తక్కువ రిస్క్ కదా. రిస్క్ లేనట్టే మరి సెబీ వాళ్ళు ఊరుకోరు కదా రిస్క్ లేదంటే. అందుకని మనం చెప్తాం అతి తక్కువ రిస్క్ ఉన్నది ఏంటి స్టాక్ మార్కెట్లు అంటే ఇండెక్స్ ఫండ్స్. ఎందుకంటే 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, లేదా 100 కంపెనీ మరీ మంచిది. నిఫ్టీ 50 నిఫ్టీ నెక్స్ట్ 50 ఇంకా సేఫ్, ఇంకా బాగుంటుంది డిస్ట్రిబ్యూట్ చేస్తే 50-50. సో ఫస్ట్ బెస్ట్ 100 కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసి కూర్చుంటే మనం ఏమీ చేయకుండా ప్యాసివ్ ఇన్కమ్ అండి. మన పిల్లలు మాత్రం ఏమండి, మనం ఎలా ఉన్నా మన పిల్లలు చిన్నపిల్లలు అయితే వాళ్ళకి గ్యారంటీ అండి, వాళ్ళు డబ్బుల కోసం ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి ఫౌండేషన్ మనం వేసేసినట్టే, ఒక ఇల్లు కొని పెట్టేసినట్టే. ఇల్లు కొనడానికి పెట్టడానికి బోల్డ్ డబ్బులు కావాలి, ఇక్కడ అంత డబ్బులు అక్కర్ల, కొద్ది అమౌంట్ పెట్టేసి వదిలేయటమే. మరి నా ఏజ్ వాళ్ళు అనుకోండి, ఇంకా పెద్దవాళ్ళు అనుకోండి, అయినా మీరు కూడా చేయండి. ఎలా? మీ మనవళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం మీ పేరు చెప్పుకుంటారు, మీ పటం పెట్టుకుంటారు అక్కడ. ఆయన ఏదో ఇన్వెస్ట్ చేశారంటే అందులో పెట్టారంటే ఎవరు పట్టించుకోలేదు, మా ఫాదర్ అన్నారు, మదర్ అన్నారు, ఇప్పుడు ఎంత అయింది చూడు గోల్డ్ డబ్బులు వచ్చాయని. నేను ఎప్పుడు అందుకే ఇండెక్స్ ఫండ్స్కి నేను ఓటు ఎప్పుడు ఎందుకు వేస్తున్నానంటే కొంచెం యాక్టివ్గా చూసుకునే వాళ్ళకి బోర్ కొడుతుంది. అందులో కొనేసి పడేయటానికి ఏంటండి, నేను కొనేసి పడేసి మీరు యాక్టివ్గా చేసుకోండి షేర్లు.
అదే ఇదిదే ఆ డిపార్ట్మెంట్ పెర్మనెంట్గా లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోండి. ఆ డిపార్ట్మెంటు ఈరోజు కూడా ఎవరో ఒక ఆయన ప్లాటినం మెంబర్షిప్ గురించి మాట్లాడుతున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. నేను అడిగాను, ఏమంటే మీరు ఇండెక్స్ ఫండ్స్లో పెట్టారా అంటే లేదండి ఎందుకండి అన్నాడు. ఆయనకి అర్జెంటుగా ముందు ఇండెక్స్ ఫండ్లో పెట్టండి, తర్వాత దీన్ని చూద్దాం, సేఫ్ అయిపోండి ముందు. అట్లాగా భారతదేశంలో ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళకి ఎంత తోస్తే అంత. లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 25,000 కంటే ఎక్కువ పెట్టలేడేమో, ఓకే అంతే, ఎంత చెట్టుకు అంత కాలి. మిడిల్ క్లాస్ 50,000 నుంచి 100,000 పెట్టగలరేమో, అలా పెట్టేసి వదిలేసి, లేకపోతే ఒకసారి పెట్టకపోతే సంవత్సరం ప్రతి సంవత్సరం కొంత కొంత అలా పెట్టేసి వదిలేస్తే ఈ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ అవుతారండి. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ మిడిల్ అండ్ రిచ్ క్లాస్ అవుతారు. అంటే వాళ్ళ చిల్డ్రన్, వాళ్ళ నెక్స్ట్ జనరేషను లైఫ్ స్టైల్ మారిపోతుంది అని డబ్బులతోటి. ఈలోగా వాళ్ళు కూడా సంపాదించుకుంటే యాక్టివ్ ఇన్కమ్ ద్వారా మరీ మంచిది. సోనమే సోహగా నేను ఎందుకు చెప్తున్నాను, పద్ధ కంటే కొంచెం డివేట్ అయ్యానేమో, ఏదో చెప్పో ఏదో చెప్తున్నాను. ఇండియన్ ఈకానమీస్ గ్రోయింగ్ అండి, దాంతోపాటు మనం వెళ్ళాలి. నడుస్తున్న బండి ఎక్కుతాం ఎందుకని, అది నడుస్తుంది వెళుతుందంటే ఎక్కుతాం కదా. ఆగిపోయిన బస్సు ఏంటి ఆగుంది, వెళ్తుందో వెళ్దో మళ్ళీ వెనక్కి వెళ్తుందో లేకపోతే ఉండిపోద్దో అనుకో ఆలోచిస్తాం కదా. అది కదులుతుంది, ఇంజిన్ స్టార్ట్ అయింది, నడుస్తుంది కదులుతుందంటే డ్రైవర్ ఎక్కి కూర్చున్నాడంటే ఇది ముందు వెళ్తుంది ఎక్కుదాం పదండి అంటామే. అంటే గ్యారంటీగా నడిచే బస్సు, నడిచే బస్సు ఇండియన్ ఎకానమీ అండి. యు లవ్ యువర్ కంట్రీ అండ్ యు ఇన్వెస్ట్ ఆన్ యువర్ ఎకానమీ. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ కంట్రీ విత్ గుడ్ పాపులేషన్, గ్రోయింగ్ స్కిల్స్, తర్వాత ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. పెద్ద దేశం, బోల్డ్ అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, తర్వాత హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ యూత్ ఉంది. చెప్పాలంటే హయ్యెస్టే నా దృష్టిలో. చైనాలో ఎక్కడున్నారు వాళ్ళ ముఖం అంతా ముసలోళ్ళే, కొత్తగా పుట్టలేదు కదా, తక్కువ మంది పుట్టారు కదా. మరి నిర్బంధ ఫ్యామిలీ ప్లానింగ్ టైప్ చేశారు కదా చైనాలో. నౌ చైనా ఇస్ రిపెంటింగ్, చైనా ఈజ్ రిపెంటింగ్ నౌ. లక్కీగా మనం మంచికో చెడ్డకో మనం న్యాచురల్ వేలో వెళ్ళాం. కొన్నాళ్ళు మనం చేసామనుకోండి, చేసిన తర్వాత వీ హ్యావ్ బీన్ న్యాచురల్. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఎవరు ఏం మాట్లాడలా, న్యాచురల్గా కావాల్సిన వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటున్నారు. న్యాచురల్గానే పాపులేషన్ న్యాచురల్గా గ్రోత్ రేటు కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది ఫ్యూచర్లో. సో ఇంత ఇన్ని సదుపాయాలు, ఇన్ని వనరులు, ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి. అన్నిటికీ మించి ఏంటంటే శాంతి కామక దేశం, ఇట్స్ ఎ గుడ్ కంట్రీ విత్ గుడ్ థింగ్స్. మీకు డైవర్సిటీ, ఇన్ని రిలిజన్సు, ఇన్ని మతాలు, ఇన్ని ఇన్నెన్నో ఉన్నాయి, కానీ ఎంత సామరస్యంతో ఉంటామండి. అక్కడక్కడ మధ్య మధ్యలో రావటం లేదని కాదు, వస్తున్నాయి కొద్దిగా అక్కడక్కడ వస్తున్నాయి. మెయిన్గా కొంచెం హిందూ ముస్లిం టైప్ ఏవో వస్తున్నాయి అనుకోండి, అప్పుడప్పుడు రేర్గా. ఇంత పెద్ద దేశానికి ఆ మాత్రం కాస్త కోస్త వస్తే గొప్ప ఏంటి, అది విశేషం ఏం కాదే. వీఆర్ వెరీ గుడ్ నేషన్ విత్ గుడ్ ఎటిక్వేట్స్, గుడ్ ఎథిక్స్ అండి. ఎన్నో ఎన్నో విషయాల్లో వీఆర్ ఫార్ ఫార్ బెటర్ దాన్ మెనీ అదర్ కంట్రీస్ అండ్ సిటిజన్స్. అంటే నేను మనల్ని మనం పొగుడుకుంటున్నాను అని అనుకోకండి, నేను నా అనుభవంలో నేను చూసుకున్నాను. వీఆర్ వెరీ న్యాచురల్ పీపుల్, న్యాచురల్ లవింగ్ పీపుల్. ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి మోరల్స్ అవి, ఇంకొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అయితే మంచిది. మనం మన పిల్లలకి ఇంకొంచెం మంచి ఇవి నేర్పించాలి, మంచి కల్చర్ నేర్పించాలి. కొంచెం దాన గుణం, లిబరల్గా ఉండటం, అట్లా కొంచెం చారిటీ టైపు, తర్వాత మంచి స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి తగినటువంటి టెంపర్మెంటు, తర్వాత యాంబిషన్స్ ఉండాలి. యాంబిషన్స్ ఉండి ఏదో మనం చేస్తే, మనం సంపాదిస్తే, మనం సంపాదించేది సంపాదించుకునేది ప్రపంచానికి కూడా దేశానికి ప్రపంచానికి కూడా ఉపయోగపడుతుంది కదా. సో ఇవన్నీ సరే డివేట్ అవుతున్నా అనుకోండి. సో 7.1% తక్కువ, బట్ కంపేర్డ్ విత్ ది వరల్డ్ ఎట్ లార్జ్ మనం అగ్రగామిగా ఉన్నాం. రానున్న కాలంలో నేను చెప్తున్నాను, టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఏ పార్టీ వస్తుందనేది పక్కన పెట్టండి, అవి ఊరికే అనుకుంటారు కానీ పీపుల్ వాంట్ టు మేక్ న్యూస్, అందుకని ఇవన్నీ చెప్తుంటారు.
ఏ పార్టీలు అన్నా రానివ్వండి, ఎవరన్నా రూల్ చేయనివ్వండి, ఈ 7-9% గ్యారంటీ ఆటో పైలట్ స్కీమ్ మీద వెళ్ళిపోతుంది ఇండియా. 10% వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది పీకు. 10% అక్కర్లేదులేండి, ఎందుకంటే స్టడీగా వెళ్ళాలి. కానీ ఆర్బీఐ వాళ్ళు ఊరుకోలేండి, మరి అంత మరీ ఫాస్ట్గా వెళితే ఏదో కళ్ళాలు వేస్తారు. సిస్టమ్ బ్రేక్ డౌన్ అయిపోయేటట్టు స్పీడ్, ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. తొందరగా చేరుకోవాలని ఓవర్ స్పీడ్కి వెళ్ళం కదా. 7-9% అంటే దట్ ఈస్ గోయింగ్ టు బీ డూయింగ్ వండర్స్ ఫర్ ది ఇండియన్ ఎకానమీ ఇన్ ద కమింగ్ 20-30 ఇయర్స్ అండి. ఏం కావాలి, వీఆర్ వెరీ లక్కీ అట్ దిస్ జంక్చర్. మనం వీఆర్ టాకింగ్ అబౌట్ గ్రోత్ అండ్ ఎకానమీ, ఎకానమిక్ గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇది మన ది ఇన్వెస్ట్మెంట్ ఫోరం కదా. ఇది స్ప్రెడ్ చేయాలండి మనం, ఈ ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయాలి. సో పీపుల్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ ఎకానమీ, వీ షుడ్ మేక్ దమ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ ఎకానమీ. అండ్ ఎకానమీ, యాజ్ ద ఎకానమీ గ్రోస్ వీ ఆల్సో గ్రో. దేశం ఒకటే పెరిగితే కాదండి, దేశంలో ఉన్న ప్రజల ఆర్థిక పరిస్థితులు కూడా బాగా పెరగాలి. అంటే వాళ్ళ దేశం అంటే ప్రపంచం ఎట్లా అంటే, వాళ్ళు ఇచ్చే సబ్సిడీల మీద మనం డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండకూడదు, సెల్ఫ్ డిపెండెంట్ అయిపోతాం. ఇప్పుడు ఆయన ఇదొక మంచి పని చేశారు, వీళ్ళేంటి గ్యాస్ సిలిండర్స్కి మీకు అక్కర్లేని వాళ్ళు, మీరు సబ్సిడీలు ఎందుకంటే అందరికీ వద్దండి తీసేయండి అన్నారు. వీఆర్ హ్యాపీ, మాకు సబ్సిడీ వద్దు, మాకు సబ్సిడీ, మా మిస్సెస్ ఎప్పుడో మాకు సబ్సిడీ వద్దని ఎప్పుడో డిజోన్ చేసేసింది, మేము మామూలుగా పే చేసుకుంటామని. అంటే మనం బాగుంటే సబ్సిడీ మాకెందుకంటే అంటాం కదా, అట్లా అనమాట. సబ్సిడీల మీద కాదు డిపెండ్ అవ్వాల్సింది, మన ఓన్ గ్రోత్ స్ట్రెంగ్త్ కావాలి. మన ఓన్ గ్రోత్కి మనం పునాదులు వేసుకోవాలి. వేసుకోవటానికి బెస్ట్ ఏంటంటే మనం ఏదో కష్టపడి, ఇండియాలో సేవింగ్ కూడా చాలా ఎక్కువ ఉందండి, సేవింగ్ రేట్ కూడా మంచి సేవింగ్ రేట్ ఉంది ఇండియాలో. జపనీస్ రాగానే, జపనీస్ అంత కాదు కానీ సేవ్ చేయాలనే టెండెన్సీ ఏషియన్ కంట్రీస్లో ఉంది. ట్రెడిషనల్గా ఆలోచిస్తాం కదా మనం, బుద్ధుడి వారసులం కదా మనం. బుద్ధుడి వారసులు అంటే మరి ఆయన సేవ్ చేయమని చెప్పలేదులేండి, కొంచెం ఇండైరెక్ట్గా అట్లా వచ్చినాయి మనకి. సో మనం సేవ్ చేస్తున్నాము, సేవ్ చేస్తున్నది ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, గ్రోత్ వస్తుంది. సో ఇండియన్ ఎకానమీకి అంత స్ట్రెంగ్త్ ఉంది. ఈ విషయం మీరు మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి చెప్పి ఎడ్యుకేట్ చేసి కన్విన్స్ చేసి. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు ఆర్థిక బాధలు, ఈతి బాధలు ఎలా ఉంటాయో. నేను చూసిన వాడిని, అందుకనే నా బాధ ఏంటంటే ఇది చెప్పండి, మ్యాక్సిమం చెప్పి కన్విన్స్ చేసి చేయించండి. అలా అంటే కమింగ్ మనం ఉంటాం, ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు, కానీ మనం లేకపోయినా కానీ మనం చేసిన మంచి పనులు ఉండిపోతాయి. ఎన్నో కుటుంబాలకి మనం ఇండైరెక్ట్గా మెయిల్ చేసినట్టే వన్ టైం ఎఫర్ట్ చెప్పండి, అందరికీ చెప్పండి, కనిపించిన వాళ్ళందరికీ ఇది ఇలా చేస్తే, ఇలా చేస్తే మీకు ఇంతలా వస్తుందని. కొంతమంది వినరు, అయినా పర్లేదు, మీరు చెప్పుకుంటే పోండి. విన్నవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు వినరు, అంటే మీరు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను వాళ్ళని బాగు చేసినట్టే, ఫ్యామిలీ కమింగ్ జనరేషన్స్ని మనం బాగు చేసినట్లు అవుతుంది. ఓకే అండి, సారీ చాలా ఎక్కువ చెప్పి డిబేట్ అయిపోయినట్టున్నాను. సో అదొకటి. అయితే గుడ్ న్యూస్కి వస్తున్నాను, ఇది బ్యాడ్ న్యూస్ కాదనుకోండి. జీడిపి తగ్గిందని అంటున్నారు. గుడ్ న్యూస్లో డాలర్ మనకు తెలుసు కదా, నేను ఈరోజైతే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ బిలో $70 కనబడుతున్నది, బాగుంది. బిలో $70, 67-68కి వస్తే మరీ మంచిది, అలా రాదులేండి, వచ్చినా మళ్ళీ 70 దగ్గర మెయింటైన్ అవుతుంది. అయితే వరల్డ్ వైడ్ తీసుకున్నట్లయితేనండి, ఇప్పుడున్న డెవలప్మెంట్స్, చైనా వర్సెస్ అమెరికా ఇండైరెక్ట్గా ఇండియాకి చాలా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. పోలరైజేషను, వరల్డ్ పాలిటిక్స్ ఒక కొలిక్కి వస్తున్నాయి. చైనా ఈజ్ నెవర్ ఫ్రెండ్లీ విత్ అస్, నటిస్తుంది అంతే తప్ప చైనాతో మనకి ఎప్పుడు బెనిఫిట్ లేదు, రాదు, రాబోదు. ఈజ్ అన్ ఎన్వియస్ నైబర్, డేంజరస్ నైబర్ అంటే బాగుండదేమో. అయితే రష్యా మనకి మొదటి నుంచి చాలా బాగుండేది, మధ్యలో కొంచెం మనం అమెరికా వైపు టిల్ట్ అవటం మూలన కొంచెం అటు ఇటుగా ఉంది, బట్ నెవర్ ది లెస్ రష్యా కెనాట్ బి అగెనెస్ట్ అజ్ అంతవరకు చెప్పచ్చు. బట్ అమెరికా గ్రాడ్యువల్లీ ఇండియా వైపు స్వూప్ అవుతున్నది, అవ్వాలి తప్పదు. అమెరికాకి ఏషియాలో పట్టు రావాలంటే జపాన్ సరిపోదు, జపాను కొంచెం ముసలయ్యే టైపు
అంత కంఫర్ట్ జోన్లో ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఇండియా ఈజ్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టువార్డ్స్ సారీ అమెరికా ఈజ్ షోయింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టువార్డ్స్ ఇండియా. ఎందుకంటే ఇది కూడా వైబ్రెంట్ డెమోక్రసీ, ఇంకా బెటర్ దాన్ దట్ నేను అడిగితే నేను చెప్తాను. అంటే కొన్ని కొన్ని స్టాండర్డ్లో వాళ్ళు డెవలప్డ్ కాబట్టి వాళ్ళు ఏదో ఉంది కానీ, బట్ డెవలప్డ్ అంత డెవలప్డ్ కాకపోయినా కానీ వీఆర్ ఎ గుడ్ డెమోక్రసీ. కాబట్టి ఇప్పుడండి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కూడా కదా, మీకు తెలుసు కదా, ఇండియా అమెరికా అండ్ జపాన్. అంటే ఏషియాలో జపాన్ అండ్ ఇండియాతో జాగ్రత్తగా ఉంటే అమెరికా చైనాని బెదిరించవచ్చు. మరి చైనా రష్యా కూడా కొంచెం ఈ మధ్యన దగ్గర అవుతున్నాయి, ఆ సంగతి అమెరికాకు తెలుసు. అందువల్ల ఏంటంటే ఎందుకైనా మంచిదని, ఎందుకంటే ఆ మధ్యన ఇరాన్ మీద ఆంక్షల గురించి చెప్పినప్పుడు చైనాను రష్యా చాలా సీరియస్గా చెప్పాయి. ఇండియా కూడా చెప్పింది, కొంచెం అంత సీరియస్గా కాదు, కొంచెం నార్మల్గా చెప్పింది. సో అమెరికాకి ఆప్షన్ కూడా లేదు. చైనాతో పోరు అంత చిన్న విషయం కాదు. ఇట్స్ నాట్ ఈజీ టు ఫైట్ చైనా నౌ. చైనా ఈజ్ ఫార్మిడబుల్ నౌ. అందుకని ఏంటి, వాట్ అమెరికా థాట్ వాజ్ ఆజ్ థింకింగ్ వాజ్ ఇండియాతోటి జాగ్రత్తగా ఉండాలి. ఇండియాతో జాగ్రత్తగా ఉండాలంటే మరి పాకిస్తాన్ విషయంలో అంత లిబరల్గా ఉండకూడదు. ఇవన్నీ కూడా దే ఆగర్ వెల్ ఫర్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటిక్స్. సో జపాను, ఇండియా, అమెరికా టుగెదర్ ఇఫ్ ద ప్లాన్ థింగ్స్ దట్ ఈస్ గోయింగ్ టు బి బెనిఫిషియల్ టు ఇండియా, మోర్ టు ఇండియా దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఇది కూడా గుర్తుంచుకోండి. అంటే అన్నీ కూడా కొంచెం బాగానే వెళ్తున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎందుకంటే మనం మంచి కోరుకునే జాతి మంది, ఎదుటివాడు చెడిపోవాలని కోరుకోం, అది మన రక్తంలో లేదు. ఎందుకంటే మన ఋషులు మునులు వాళ్ళు నేర్పిన సంస్కృతి అలాంటిది. మన పెద్దలు 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 నేర్పిన సంస్ సుభాషితాలు ఎన్ని, మన గ్రంథాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఏవేవి నేర్పేవి, చాలా మంచి మంచి విషయాలు నేర్పుతూ వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే మనం చైనా పాడైపోవాలనే ఎప్పుడు అనుకోం కదా, చైనా మనకి హాని చేయకుండా ఉండాలి అనుకుంటాం. మరి చైనా ఎప్పుడు అలా అనుకోదండి, ప్రజలు కానీ చైనా కానీ, వాడు పోకూడదు వీడు పోవాలి, వాడు పోవాలి నేనే పైకి రావాలని. ఫైనల్గా ఏమవుతుందంటే మన వేదాలు ఉపనిషత్తులు చెప్పినటువంటి సారాంశం ప్రకారం వాడు పోవాలి వీడు పోవాలి నేనే పైకి రావాలనుకున్నప్పుడు వాడు పోతాడో పోడో తెలియదు కానీ వీడు మాత్రం పైకి రాడు. వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ, ఇంత మెచ్యూరిటీ ఎక్కడుంది వాళ్ళకి. ఫైనల్గా జరిగేది అదే. కాబట్టి వాడు బాగుండాలి వీడు బాగుండాలి మనము బాగుండాలి అందరూ బాగుండాలి. మనకి అసలు స్లోగనే కదా సర్వే జన సుఖినో భవంతి అనేది, వసుదైక కుటుంబకం అనేది. ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, మన దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయి. ఇంత బాగా అంటే ఎదుటి వాళ్ళని నేను విమర్శించి మిగతా దేశాలను విమర్శించడం లేదు, బట్ వసుదైక కుటుంబకం, ప్రపంచం అంతా ఒక కుటుంబం అని, తర్వాత సర్వే జన సుఖినో భవంతి అనే, సర్వే భద్రాన్ని పశ్యంతు, మరి ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడి నుంచే వచ్చినాయి కదా, ఇక్కడ ఇక్కడ పుట్టినవి కదా. మరి బుద్ధుడు పుట్టిన దేశం కాబట్టి ఫైనల్గా హూ విల్ విన్ ద బ్యాటిల్, ద వన్ హూ సీస్ వెల్ఫేర్ ఇన్ అదర్స్, దట్ ఈస్ ద రీజన్ వై ఇండియా విల్ గ్రో అన్డాంటెడ్, అన్ఎఫెక్టెడ్. ఇప్పుడు జరిగే డెవలప్మెంట్స్ అన్నీ కానీ బాగానే ఉన్నాయి, ఇంకా బాగుంటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, న్యాచురల్. ఓకే అండి. సో అందువల్ల ఏంటంటే కమింగ్ టైం బాగుంటుంది ఇండియన్ ఎకానమీకే కాదు, వెరీ లాంగ్ టర్మ్ కాదు, మీడియం టు షార్ట్ టర్మ్లో కూడా పెద్ద అవరోధాలు ఉంటాయని నేను అనుకోవటం లేదు. బట్ అలా అని చెప్పి ఇప్పుడు గబగబా ఇన్వెస్ట్ చేయటం కాదు, మనం రైట్ టైం చూసి ఇన్వెస్ట్ చేస్తాము. తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎన్బిఎఫ్సీస్ అవి ప్రాబ్లంలో పడ్డాయి కదా, ఇన్స్పైట్ ఆఫ్ దట్ అండి హెచ్డిఎఫ్సి గురించి మీకు తెలుసు కదా, చాలా గొప్ప స్ట్రాంగ్ ఎన్బిఎఫ్సి. ఈ హెచ్డిఎఫ్సి
7000 కోట్లు అమాంతంగా ఎంతండి 17000 కోట్ల రూపాయలు బాండ్స్ రిలీజ్ చేసేసి ఫటాఫట్ రేజ్ చేసిందండి. వీళ్ళకి ఎక్స్ట్రా వచ్చినాయి 17000 కోట్లకి 21000 కోట్లు ఎంత వస్తే మేము ఎక్స్ట్రా ఉంచుకోండి మాకు అక్కర్లేదు అనేసారు. వీళ్ళకి ఎవరు అక్కర్లా, ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఈ ప్రైవేట్ బ్యాంకులే చాలా వరకు పెట్టేసినాయండి మ్యూచువల్ ఫండ్స్, అవి అక్కర్లా. 9% ఎంతో 10 ఇయర్ లాకిన్ పీరియడ్ అనుకుంటాను, లాకిన్ పీరియడ్ కాదు 10 ఇయర్స్ బహుశా. ఆ 10 ఇయర్ బాండ్స్ 9% రేంజ్ ఇవాళ 9% చాలా రీజనబుల్లీ గుడ్ కదండి. సో బ్రహ్మాండంగా సబ్స్క్రైబ్ అయిపోయింది, సక్సెస్ఫుల్లీ రేజ్డ్, ఇది కొంచెం శుభసూచకమే. ఇవన్నీ కొన్ని కారణాల వల్ల మార్కెట్ బాగుంది. తర్వాత సిపిఎస్సి, అసలు నేను నన్ను అడిగితే నేను నాకు డౌన్ గ్రేడింగ్ ఇది ఉంటే అసలు నేను సిపిఎస్సికి సిపిఎస్సి ఈటీఎఫ్కి ఓటేను, నాకు నచ్చదు అంతే, చెడ్డదని కాదు. 3.5 టైమ్స్ సబ్స్క్రైబ్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిందండి సిపిఎస్సి ఈటీఎఫ్కి. 3.5 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది అంటే, ఓ సారీ, హెచ్డిఎఫ్సికి 9000 కోట్లు కదా, సారీ హెచ్డిఎఫ్సి బాండ్స్ 9000 కోట్లండి, సారీ హెచ్డిఎఫ్సికి 9000 కోట్లు వచ్చినాయి, గవర్నమెంట్కి సిపిఎస్సి ఈటీఎఫ్లు అమ్మటం వల్ల 17000 కోట్లు వచ్చినాయి, సారీ కరెక్షన్, 17000 కోట్లు, అది 17000 కోట్లు 3.5 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అంటే గవర్నమెంట్ షేర్లు సముదాయాన్ని కూడా కొనడానికి చాలామంది ఉన్నారు. అయితే మనమేమనుకుంటున్నాం, మన ఫోరంలో ఏం డిస్కస్ చేసుకున్నాం, ఈ గవర్నమెంట్ ఈ 10 కంపెనీలు కొనుక్కునే బదులు 50 కంపెనీలు సేఫ్ కదా, ఇండెక్స్ ఫండ్స్లు కొనుక్కోవచ్చు కదా అని. అందు మనం కంపారిజన్లోనే ఇది అక్కర్లేదండి అని అనుకున్నాం, చేసిన వాళ్ళు చేయొచ్చు అంటే చెడ్డవేం కాదులేండి, ఇప్పుడు పైగా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి. అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే పెడితే నేను చెప్పే సలహా ఏంటంటే, ఎవరైనా దీనికి సబ్స్క్రైబ్ చేస్తుంటే అలాట్మెంట్ గ్యారంటీ లేండి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, రిటైల్ ఇన్వెస్టర్లకి గ్యారంటీ. నా సలహా ఏంటంటే, నా ఐడియా ఏంటంటే, కొంచెం ఎక్కువ ధర పలికినప్పుడు ఒక 5% 10% రేంజ్లో ఎప్పుడన్నా కనిపిస్తే కొంత పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటికి రండి, లేదా టోటల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని రెడీగా బయటికి రండి. అప్పుడు చూసుకుని దీనికంటే ఇండెక్స్ ఫండ్స్ స్విచ్ అయితే మంచిది, లాస్ బుక్ చేసి బయటికి రాకండి, అక్కర్లేదు. ఎందుకంటే ఇవి కూడా ప్రాఫిట్ ఇస్తాయి, ఇవి కూడా గ్రోత్ వస్తాయి, చెడ్డ కంపెనీలు కాదండి, మంచి కంపెనీలే. కాకపోతే గవర్నమెంట్ అనేటప్పటికీ ఇన్వెస్టర్ ఫ్యాన్సీ కాదు ఈ మధ్యకాలంలో. మరీ ఈ గవర్నమెంటు లాస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్లో గవర్నమెంటు అంటే గవర్నమెంట్ కంపెనీలు అంటే మరీ గ్లామర్ తగ్గిపోయింది. తర్వాత ఫైనల్గా ముగించడానికి ముందు ఏంటంటే, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది కదా, తర్వాత G20 మీట్ గురించి మీకు తెలుసు, తర్వాత ఎలక్షన్ రిజల్టు 11వ తారీఖున ఏదో ఒపీనియన్ పోల్స్ వస్తాయేమో కదా. ఈ 6th నుంచి 11th ఈ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో నేను నాకు తెలియదు, నేను అనుకోవటం ఇట్ ఈస్ ఎ నాన్ ఈవెంటు. తర్వాత ఎలక్షన్స్ ఒకటి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాషస్గా ఉండాలి, ఎందుకంటే వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది, పెరుగుతుంది. ముఖ్యంగానండి నా అనుమానం ఏంటంటే, నెక్స్ట్ వీకు అంటే కమింగ్ వీకు, ఈ వీక్లోనే 11000కి తీసుకెళ్ళిపోతారని అనిపిస్తుంది మార్కెట్ని. సో 11000కి తీసుకెళ్ళిపోయారు లెటెస్టే, అక్కడ మళ్ళీ కరెక్షన్ డ్యూ అవుతుందండి. అంటే మనం కరెక్షన్ కోసం కరెక్షన్ ఆశించవచ్చు, వీ హ్యావ్ ఏ రైట్ టు ఎక్స్పెక్ట్ ఏ కరెక్షన్, అండ్ వీ మే బి రైట్ ఆల్సో, ఇట్ మే ప్రూవ్ రైట్ ఆల్సో. మళ్ళీ 10500 10600 రేంజ్కి వస్తే రాకపోదులేండి, చూస్తూ ఉండండి, ఎంత టైం పడుతుందనే చెప్పలేం కానీ 10500 10600 మళ్ళీ చూస్తుంది, అప్పుడు మళ్ళీ మనం భయం గురించి ఆలోచిద్దామండి. డబ్బులు అలాగా ఊరికే ఉన్నాయి కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేసేయద్దు, చేయకూడదు. మనం ఈక్విటీ కల్చర్ డెవలప్ చేస్తున్నాం, ఈక్విటీ గురించి చాలా నేర్చుకుంటున్నామండి, నేర్చుకుంటూ ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు.
అమ్ముకోవటానికి చూడాలి ఏమైనా ఉంటే, 11,000 ఆ రేంజ్లో ఏమైనా ఉంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను అనే చూడాలి. అది విషయం. ఇంతటితోటి దీన్ని ముగిస్తున్నాను. లాస్ట్ ఒక చిన్న విషయం చెప్తాను. సన్ ఫార్మా మీద కొంచెం చిన్న చిన్న రిలేటెడ్ పర్సన్ ట్రాన్సాక్షన్స్ అని, తర్వాత డిస్క్లోజర్స్ బాగా చేయలేదని, ఆ మధ్యన ఎప్పుడో ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా చేశారు చేసేవారు అని, అట్లా కొంచెం అవి ఏవో కొంచెం దీని మీద దుమారం లేపుతున్నారు, లేపారు. దానివల్ల ఇవి తగ్గింది, తగ్గుతున్నాయి అంటే బాగా తగ్గింది కదా. ఈ మధ్యన బిలో 500కి వచ్చింది సన్ ఫార్మా. అయితే ఏదో భయపడిపోయి డోంట్ త్రో అవే, ఇలాంటివన్నీ మామూలు ఉంటాయి. కాంక్రీట్గా ఏమీ లేవు, ఎలిగేషన్స్ వరకే ఉంది. కాంక్రీట్గా ఏదైనా వస్తే తప్ప భయపడవలసిన పని లేదు. ప్రస్తుతానికి అలాంటిది ఏం లేదు కాబట్టి అంత ఏదో భయపడి అమ్మేసుకుని లాస్ బుక్ చేసుకునే పరిస్థితులు తీసుకోకండి. ప్యానిక్ అయిపోకండి, ఇలాంటి న్యూస్ చూసి ప్యానిక్ అయిపోకండి, అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. లెట్స్ హ్యావ్ ఏ నైస్ వీక్ అహెడ్.